హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షణ్ముఖ టాక్స్. ఈరోజు అరటి చెట్టు గురించి కొన్ని ప్రయోజనాలు అనేవి తెలుసుకోవచ్చండి. అరటి చెట్టు మన ఇంట్లో ఉండటం మంచిదే, కానీ ఎక్కువగా పెంచుకోకూడదండి. ఒకటి, రెండు, మూడు లేదా నాలుగు పెంచుకోవటం వల్ల ఇంట్లో అనారోగ్య సమస్యలు వస్తాయని పెద్దలు చెప్పారండి. అలాగే అరటి చెట్టు ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం ఒకదాని తర్వాత ఒకటి. స్త్రీలకు సుఖంగా ప్రసవం అవ్వటానికి అరటి చెట్టు వేరు ఉంటుంది కదండి, ఆ వేరుని స్త్రీ నడుముకు కట్టడం వల్ల అతి సులభంగా కష్టం లేకుండా స్త్రీ వెంటనే ప్రసవించడానికి అవకాశాలు చాలా బాగా ఉన్నాయండి. అలాగే చాలామందికి స్త్రీలకు ఇప్పట్లో బహిష్ట పీరియడ్స్ అనేవి సరిగా రావు, వచ్చినా సరిగా ఆగవు. అటువంటి వాళ్ళు అరటి చెట్టు చూర్ణం, అరటి చెట్టు ఫుల్గా వాటర్తో నిండి ఉంటుంది కదండి, అరటి చెట్టు ఆకుని పిండితే మనకి రసం అనేది వస్తూ ఉంటుంది. ఆ రసాన్ని రెండు కప్పులు మోతాదుగా రెండు పూటలు మనం తీసుకోవటం వల్ల ఆగిపోయిన బహిష్ట అనేది మనకి త్వరగా రావడానికి ఉంటుందండి. అలాగే చాలామందికి పీరియడ్స్ వస్తే ఆగవసల అటువంటి వాళ్ళు 5 డేస్ అయిపోయిన తర్వాత ఆవి నెయ్యిలో అరటిపండుని నంజుకుని తినటం వల్ల పొద్దున్న సాయంత్రం కూడా మధ్యాహ్నం కూడా అండి ఆగేంత వరకు ఆవు నెయ్యిలో అరటిపండును ముంచుకుని తింటే మనకి ఓవర్ఫ్లో అయ్యే బ్లీడింగ్ కూడా ఆగిపోతుంది. అలాగే చాలామందికి పుల్ల తెనుపు అనేవి తీవ్రంగా వస్తూ ఉంటాయండి, ఎందుకంటే ఇప్పుడు మనం మసాలాలు ఎక్కువ వాడుతూ ఉంటాం కాబట్టి. సో మనకి పుల్ల తెనుపులు అనేవి కామన్, చిన్నపిల్లలకి పెద్దలకి కూడా వస్తూనే ఉంటాయి. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే అరటి చెట్టు ఆకుల్ని బాగా ఎండపెట్టి బాగా జల్లిస్తే మనకి పొడుము అనేది వస్తుందండి. ఆ పొడాన్ని మనం ఒక చెంచా తీసుకుని తేనెలో కలుపుకొని బాగా రంగరించి తేనెలో కలుపుకొని రెండు పూట్లా తీసుకోవడం వల్ల ఈ పుల్ల తెనుపులు అనేవి చాలా బాగా తగ్గుతాయండి. అలాగే మనం పేగులు కూడా పాడవకుండా ఉంటాయి. అలాగే చాలామందికి పెద్ద పెద్ద పుండ్లు అనేవి వస్తూ ఉంటాయి, అసలు తగ్గవవి. చాలామందికి షుగర్ పేషెంట్స్కి అలాగే మామూలు వాళ్ళకి కూడా ఏదైనా పుండు వచ్చిందంటే త్వరగా తగ్గదు, ఇన్ఫెక్షన్ పట్టేస్తుంది కదా. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే బాగా పండిన అరటిపండు అలాగే వేడి అన్నం అలాగే గోమూత్రాన్ని తీసుకుని సమపాలంగా ఈ గోమూత్రము అలాగే గోమూత్రమైనా అండి లేదంటే గోపేడైనా పర్వాలేదు, ఫ్రెష్గా ఉన్నది అరటిపండుతో బాగా మిక్స్ చేసేసి వేడివేడిగా ఉన్న అన్నంలో మధ్యలో పెట్టి అది ఎక్కడైతే మనకి పుండు ఉందో ఆ పుండు మీద పెట్టి కట్టు కట్టాలండి. ఇలా కట్టడం వల్ల ఎంత పెద్ద పుండైనా ఇన్ఫెక్షన్ అది తగ్గిపోయి త్వరగా పుండు తగ్గిపోవడానికి చాలా బాగా మనకి సహాయపడుతుంది. అలాగే చాలామందికి తీవ్రంగా దగ్గు అనేది ఎప్పుడు వస్తూనే ఉంటుందండి, ఎన్ని టాబ్లెట్స్ వాడినా ఎన్ని సిరప్స్ వాడినా దగ్గు అనేది అసలు తగ్గనే తగ్గదు. అటువంటి వాళ్ళకు కూడా ఏం చేయాలంటే బాగా ముగ్గిన అరటిపండు ఉంటుంది కదా, ఆ అరటిపండుకి మధ్యలో మనం చిన్న కన్నం వేలుతో పెట్టి అందులో చిటికెడు బాగా సన్నగా మెత్తగా చేసిన మిరియాల పొడి ఉంటుంది కదండి, ఆ మిరియాల పొడిని మధ్యలో పెట్టి ఆ అరటిపండు పిల్లలతో తినిపిస్తే మనకి ఎప్పటికీ దగ్గు అనేది రాదండి. ఇలా చేయటం వల్ల రెండు పూట్ల అంటే మన కుదిరిని బట్టి రోజుకు ఒకటే లేదా రెండు తినిపించడం వల్ల ఎప్పటి నుంచో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న దగ్గు అయినా కూడా తగ్గిపోతుంది. అలాగే స్త్రీలలో ఎక్కువగా యోని సమస్యలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి, అలాగే వైట్ డిశ్చార్జ్ ఇవి అవుతూ ఉంటాయి కదా, దీనివల్ల చాలా ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి తెలియకుండానే వస్తూ ఉంటాయి. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే పచ్చి అరటిపళ్ళు ఉంటాయి కదా, పచ్చి అరటిపళ్ళని తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద చేసి ఎండబెట్టి దాన్ని బాగా మనం దంచితే మనకి పొడుము అనేది వస్తుందండి. ఆ దంచిన పౌడర్ని వేడి నీళ్ళలో కలుపుకొని రోజు రెండు పూట్ల సేవించడం వల్ల ఎటువంటి యోని సమస్యలు ఉన్నా చాలా సులభంగా తగ్గిపోతాయండి. ఎన్నెన్నో టాబ్లెట్స్ ఖర్చు పెడుతూ ఉంటారు, ఇలా చేస్తే ఇన్ఫెక్షన్స్ అన్నీ తగ్గిపోతాయి. అలాగే చాలామందికి ఉబ్బస రోగం అనేది ఉంటుంది, అటువంటి వాళ్ళు రోజు ఉదయం పరగడుపున చిటికెడు అరటిపండును తగినంతగా గోమూత్రంలో కలిపి బాగా పిసికి తినటం వల్ల ఎంత ఉబ్బస రోగమైనా ఇట్టే తగ్గిపోతుందండి. గోమూత్రం అరటిపండు బాగా మిక్స్ చేసుకుని పరగడుపున తింటే చాలా బాగా బాగుంటుందండి, ఉబ్బస రోగం అనేది తగ్గిపోతుంది. అలాగే చాలామందికి చిన్నపిల్లలకి మూత్రం అనేది త్వరగా రాదు, అలాగే పెద్దవాళ్ళకి కూడా అతిగా వేడి చేసేసిన వాళ్ళకి కూడా మూత్రం అనేది రాదండి. మూత్రం రాకపోతే కిడ్నీస్ అనేవి పాడైపోతాయి కదా, అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే అరటి దుంప ఉంటుంది కదా, అరటి దుంపని బాగా మెత్తగా మనం దంచిన మిక్చర్ని శుభ్రంగా మనకి పొట్టకి పొత్తికొడుపుకి ఆ దుంప మిశ్రమాన్ని ఒక బట్టతో కట్టడం వల్ల మన వెంటనే యూరిన్ అనేది రావడానికి చాలా బాగా సహాయపడుతుందండి. అలాగే ఈ అరటిపండు తినటం వల్ల అన్ని రకాల కడుపు నొప్పికి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. అరటి చెట్టు ఆకులు
ఎండబెట్టి పొడం తీసిన పొడాన్ని మనం వేడి నీటిలో ఒకటి లేదా రెండు స్పూన్లు వేసుకుని తాగటం వల్ల ఎంత తీవ్రమైన కడుపు నొప్పి అయినా ఈజీగా తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే అతి వేడి ఎక్కువ ఓవర్ హీట్ ఉంటుంది కదండి బాడీలో మనకి, ఎక్కువ ఆలోచించినప్పుడు, ఎక్కువైనా వేడి పదార్థాలు తినేసినప్పుడు, మసాలాలు అవి తిన్నప్పుడు బాడీ చాలా హీట్గా ఉంటుంది మనకి. దీనివల్ల మనకి చాలా నీరసంగా కూడా ఉంటుంది. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే అరటి చెట్టు వేరు మెత్తగా నూరి రసం తీసి రెండు పూటల ఆ రసాన్ని నీటిలో కలుపుకుని తాగటం వల్ల అతి వేడి అనేది ఈజీగా తగ్గుతుందండి. రోజు చేయక్కర్లేదు, వేడిగా మన బాడీ ఎప్పుడైతే ఓవర్ హీట్ ఉంటుందో అప్పుడు మాత్రం అరటి చెట్టు వేరును శుభ్రంగా దంచి రసం తీసి గోమూత్రంతో కానీ వాటర్లో కానీ కలుపుకుని సేవించడం వల్ల ఇట్టే మన బాడీ అనేది కూల్ అయిపోతుందండి. అలాగే చాలామందికి తెల్లబొల్లు మచ్చలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కదండి, చాలా నీట్గా కనిపించవు, చాలా మెడిసిన్స్ వాడుతూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళు కూడా అరటి చెట్టు దూట రసం, అదేనండి అరటి చెట్టు నుంచి తీసిన రసం, అరటి చెట్టు ఆల్మోస్ట్ వాటర్తో నిండి ఉంటుందండి, ఆ రసాన్ని కొంచెం తీసుకుని దాంట్లో పసుపు కలిపి ఎక్కడైతే తెల్ల బొల్లు మచ్చలు ఉంటాయో ఆ బొల్లు మచ్చల మీద ఇది ఈ లేపనం రాస్తూ ఉంటే తెల్ల బొల్లు మచ్చలు అనేవి ఈజీగా తగ్గిపోవడానికి అవకాశం అయితే చాలా వరకు ఉందండి. అలాగే మూత్రం పోసేటప్పుడు చాలామందికి మంట వస్తూ ఉంటుంది, అటువంటి వాళ్ళు కూడా బాగా మెత్తగా ఉన్న పసుపు పచ్చని అరటి పండును తీసుకుని తింటూ ఉంటే మూత్రమంట అనేది తగ్గుతుందండి. అలాగే అరిటాకులో భోజనం చేయటం చాలా మంచిదండి. అరిటాకులో భోజనం చేయడం వల్ల మనసు ఇంపుగా ఉంటుంది, అలాగే జ్వరం, క్షయ, కఫవ్యాధి, దగ్గు, ఉబ్బసం మొదలైన వ్యాధులు రానివ్వకుండా చూస్తుందండి అరిటాకులో భోజనం చేయడం వల్ల. అందుకనే పూర్వం ఇప్పటికీ పల్లెటూరులో అరిటాకులోనే భోజనం పెడతారు, అరిటాకులో తింటే తృప్తిగా ఉంటుందంట, అందుకనే అరిటాకులు యూజ్ చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా అరటి చెట్టు గురించి నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను, ఇవన్నీ మీరు కూడా పాటిస్తారని నేను అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చినట్టయితే ఇన్ఫర్మేషన్ లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఫర్దర్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.